హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ధనశ్రీ. వెల్కమ్ టు ఇల్లాల ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెగ్నెంట్ అంటే నా డెలివరీ స్టోరీతో పాటు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అంటే నా పర్సనల్గా నేను ఎలా ఫేస్ చేశాను, ఎలా నేను మేనేజ్ చేసుకున్నాను, ఎటువంటి ఫుడ్ తిన్నాను, నా పిల్లలు నాకు నేను అనుకున్నట్టుగా నా పిల్లల్ని ఎంత చక్కగా నేను కన్నాను, అంటే నేను ఊహించుకున్నట్టుగానే నేను అనుకున్నట్టుగానే నాకు పుట్టారండి పిల్లలు నాకు. సో అలా నేను ఎలా చేయగలిగాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. అండ్ ఈ వీడియో ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ కావాలనుకున్న వాళ్ళే కాదండి, మీ ఎవరైనా సరే వీడియో చూసి మీ ఇంట్లో ఎవరైనా లేదా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సరే ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నా, ప్రెగ్నెంట్ అవుతున్నా సరే ఈ వీడియో అనేది మీరు చూసి వాళ్ళకి షేర్ చేయండి. లేదంటే మీకు తెలిసిన ఈ విషయాలన్నీ కూడా, నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి మీరు చెప్పండి. సో ఇదైతే మన కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చి వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఈ పిక్స్ అన్నీ కూడా మా పిల్లలు అండి. ఇది వచ్చేసి నా పెద్ద పాప, ఇది చిన్నది అన్నమాట. రోణి ఒక 5 మంత్స్ 6 మంత్స్ బేబీ ఉన్నప్పుడు ఇది కూడా చిన్నది. ఇవన్నీ కూడా చిన్నవే వస్తాయండి, ఎందుకంటే చిన్నది పుట్టినప్పుడే స్మార్ట్ ఫోన్ కూడా కొనుక్కున్నాను. సో అప్పుడు అన్ని పిక్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. ఆల్మోస్ట్ అన్ని పిక్స్ ఉన్నాయి, బట్ వేరే మొబైల్లో ఉన్నాయి. ఊరికే సరదాగా చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ముందుగా ప్రెగ్నెంట్ ప్లానింగ్ అనేది కొంతమంది ఇదివరకు రోజుల్లో ప్లానింగ్ అంటే ఏమీ లేదండి. దేవుడు ఎప్పుడు అదృష్టాన్ని ఇస్తే అప్పుడే అందరూ యాక్సెప్ట్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటున్నారు. అది కూడా చాలా మంచిదేనండి, ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ లేదా కొన్ని వాళ్ళ ఉద్యోగరీత్యా కానీ వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ని బట్టి కూడా ప్లానింగ్ చేసుకుంటున్నారు. తప్పులేదండి, 100% తప్పులేదు. సో అలా మీరు ప్లానింగ్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఒక 1 ఇయర్ ముందు, అంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుంటున్న 1 ఇయర్ ముందు నుంచే మీ ఆ తినే ఫుడ్లోని మార్పులు అనేవి ఖచ్చితంగా చేసుకొని తీరాలండి. మీరు 1 ఇయర్ ముందు నుంచి కూడా మీరు ఫుడ్లో చేంజెస్ అనేది, మీ డైట్లో చేంజెస్ అనేవి చేంజ్ చేసుకుంటే మీరు 1 ఇయర్ తర్వాత మీరు ప్రెగ్నెంట్ అయితే నెక్స్ట్ 9 మంత్స్ ఉంటుంది కదా, ఆ 9 మంత్స్ కూడా మీరు చాలా ఈజీగా చాలా కంఫర్ట్గా ఉండగలుగుతారు. అండ్ మీ పొట్టలో ఉన్న బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది, చాలా అందంగా ఉంటారనమాట. సో దాన్ని బట్టి మీరు 1 ఇయర్ ముందు మరి ఏం ప్లాన్ చేసుకోవాలి ఏంటి అంటే, మీరు తీసుకున్న ఫుడ్ ఏంటి అని అంటే మీ మంచి బలమైన ఫుడ్ వాడండి. అంటే ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి కదా, ఏవి పడితే అవి వాడకుండా నువ్వుల నూనె వాడండి. అండ్ మంచి కొబ్బరి నూనె వాడండి, ఇంకా ఆలివ్ ఆయిల్ వాడండి, ఇటువంటి మంచి మంచి ఆయిల్స్ అది వాడుతూ ఉండండి. అండ్ వాటర్ మీరు రెగ్యులర్గా తీసుకునే దానికన్నా కొద్దిగా ఎక్స్ట్రాగా మీరు వాటర్ తీసుకుంటూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ 1 ఇయర్ కూడా మంచి హెల్దీ ఫుడ్, అంటే మా డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువగా తింటూ ఉండండి. అండ్ మీరు బలంగా ఉంటేనే మీ పొట్టలో ఉన్న బిడ్డ కూడా, మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా హెల్దీగా ఉంటుందండి ఖచ్చితంగా. అండ్ మనం ఎంత తెలివిగా ఉంటామో మన పిల్లలు కూడా అంతే తెలివితేటలుగా పుడతారు, అందులో ఏమాత్రం డౌట్ లేదనమాట. సో మంచి హెల్దీ ఫుడ్ తినండి అండ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇది 1 ఇయర్ ముందు నుంచే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు ఇది యూజ్ అవుతుందన్నమాట, మీ బిడ్డకి, మీకు పుట్టబోయే బిడ్డకి ఇది యూజ్ అవుతుందన్నమాట. సో 1 ఇయర్ ముందు నుంచే మీరు కాఫ్, అంటే చాలామంది ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఈ కాఫ్ స్వీట్స్ అవి తగ్గించేయండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ 3-4 మంత్స్ వరకు మనకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అవుతాయంటే మన బాడీలో ఎక్కువ కాఫ్ ఉంటే ఆ టైంలోని అప్పుడు మనకు వామిటింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, వీక్నెస్ ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇది నేను పర్సనల్గా నేను ఫేస్ చేసిందనమాట. అది ఎలా ఫేస్ చేశాను అనేది కూడా నేను చెప్తాను. అదే మీరు కాఫ్ అనేది, ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా, స్వీట్స్ ఎక్కువగా స్వీట్ ఉండే స్వీట్స్ వంటి పూర్తిగా అంటే పూర్తిగా కాదు,
80% వరకు మీరు అవాయిడ్ చేసినట్టయితే మీకు మీరు 1 ఇయర్ తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు కదా, ఆ టైంలోని మీకు అసలు ఎటువంటి వామిటింగ్స్ అనేది ఉండదండి, నార్మల్గా ఉంటారు. సో దానివల్ల మనకి పెద్ద తలనొప్పి అక్కడ వదిలిపోతుంది అనమాట. నార్మల్ సిక్నెస్ అనేది కామన్, అదేం కాదు, మార్నింగ్ సిక్నెస్ అనేది వస్తుంది, అదంతా చాలా కామను. అండ్ ఈ వామిటింగ్స్ అనేది చాలా పెద్ద తలనొప్పి అండి. అండ్ నా ఫస్ట్ బేబీకి అయితే మాత్రం చాలా వామిటింగ్స్ అయ్యాయి, సెకండ్ బేబీకి అసలు వామిటింగ్స్ అవ్వలేదు. ఎందుకంటే సెకండ్ బేబీకి మేము ప్లానింగ్ చేసుకున్నాం అండ్ 1 ఇయర్ ముందు నుంచే నేను జాగ్రత్తలు తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ బేబీకి ప్లానింగ్ లేదు కాబట్టి 5 మంత్స్ వరకు నాకు వామిటింగ్స్ అయ్యాయండి. అండ్ సెకండ్ బేబీకి అయితే నాకు అసలు వామిటింగ్స్ కాదు, ఫుల్గా తినేసేదాన్ని, బాగా ఆకలి వేస్తూ ఉండేదన్నమాట. సో దాన్ని బట్టి నేను ఈ విషయం మీతో చెప్తున్నాను. అండ్ ఏ ప్లానింగ్ లేదు, ఓకే, ప్రెగ్నెంట్ మీరు కన్సీవ్ అయ్యారని తెలిసింది కదా. తెలిసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అన్ని సమస్యలు బుర్రలోంచి తీసేయండి. అన్నీ ఎవరితో ఏ తలనొప్పి ఉన్నా సరే బుర్రలోంచి తీసేసి, ఎవరు ఏమనుకున్నామో, ఇప్పుడు మన ఏదైనా అవ్వచ్చు, ఫ్యామిలీలో సమస్యలు అవ్వచ్చు, లేదంటే బయట ఉద్యోగ రీత్యా ఉండే సమస్యలు అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ముందు అది మైండ్లోంచి తీసేసి, మీరు ఒక బేబీకి, నేను తల్లిని అవుతున్నాను, నాకు ఒక బేబీ పుట్టబోతుంది, నేను ఒక బిడ్డకి నేను జన్మనివ్వబోతున్నాను అనే ఒక గొప్ప ఫీలింగ్లో బ్రతకండి. ఒక ఎలా అంటే, నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నామంటే గుళ్ళో అమ్మవారు ఎంత పవిత్రంగా మనం చూస్తామో, ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవాళ్ళు కూడా అంతేనండి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి బిడ్డకి జన్మనిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వడంలో అసలు తప్పే లేదు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అండ్ నేను ఒక విషయం చెప్తానండి, ఇది ఎవరిని కించపరచడానికి కాదు, నిజంగా చెప్తున్నాను, ఎవరిని కించపరచడానికి కాదు. నేను ముందుగా ఎందుకు ఈ విషయం ఇంత గట్టిగా చెప్తున్నానంటే, కలర్ గురించి మాట్లాడబోతున్నాను. ఏ తల్లి అయినా సరే, నిజంగా చెప్తున్నాను, ఏ తల్లి అయినా సరే బిడ్డలు తెల్లగా పుట్టాలి, బుజ్జిగా పుట్టాలి, ఆరోగ్యంగా పుట్టాలి అనుకుంటారు, అందులో తప్పు లేదు. బట్ మన ఫ్యామిలీస్లో అందరూ తెల్లగా ఉన్న వాళ్ళే ఉండరు కదా. సో మన హస్బెండ్ జీన్స్ వాళ్ళదైనా అవ్వచ్చు, లేదా మన వాళ్ళ జీన్స్ అయినా అవ్వచ్చు, ఎవరిదైనా కలర్ రావచ్చు. సో అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ప్రయత్నంగా మనం కొన్ని ప్రయత్నాలు చేస్తే పిల్లలు తెల్లగా పుట్టే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, మా ఫ్యామిలీలో కూడా మా వారు కానీ, మా మామయ్య గారు కానీ, లేదా మా హస్బెండ్ రిలేషన్ అందరూ, ఆల్మోస్ట్ అందరూ 90% అందరూ బాగా బ్లాక్ అన్నమాట. బాగా అంటే బాగా బ్లాక్ అండి. నేను అందుకే చెప్తున్నాను, నేను ఎవరిని కించపరచడానికి కాదండి. సో నేను కొద్దిగా భయపడతా ఉండేదాన్ని. సో నేనైతే కొంచెం వైట్గానే ఉంటాను, బట్ మాత్రం ఎక్కువ మన హస్బెండ్స్దే, మనకి 70% మన హస్బెండ్ జీన్సే మన బిడ్డలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను అలా భయపడ్డాను అనమాట. సో దానికోసం ఏం చేయాలని సర్చ్ చేస్తే పాలకొల్లు బొత్తాయి, ఇది వచ్చేసి మా కజిన్ అనమాట, మా మామయ్యలు మిస్సెస్ చెప్పారు, పాలకొల్లు బొత్తాయి అంటారు కదా, ఆ పాలకొల్లి బొత్తాయి అనే జ్యూస్ రెగ్యులర్గా తాగుతూ ఉండండి. ఎక్కువగా తాగుతుండీ, రోజుకి ఒక్కసారి తాగుతూ ఉండండి. అండ్ మీరు ఫుడ్ అనేది బలమైన ఫుడ్ కొద్ది తీసుకున్నా కూడా ఈ జ్యూస్ అనేది, పాలకొల్లు బొత్తాయి జ్యూస్ అనేది తాగితే మీకు మంచిగా తెల్లగా బిడ్డ పుట్టే అవకాశం ఉంటుందండి, చాలా అవకాశం ఉంటుంది. నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. ఎలా అంటే, నేను ఎక్స్పీరియన్స్ అయ్యానని ఎలా చెప్తున్నానంటే, సిరి మా పెద్ద పాప ఉంది కదా, సిరి తల్లి, తను పొట్టలో ఉన్నప్పుడైతే వాళ్ళ డాడీ అండి చాలా బాగా అన్నీ నాకు ఎక్కువగా సపోటా జ్యూస్, మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం అనేసి అది ఎక్కువగా చేసేవారు. అండ్ పాలకొల్లు బొత్తాయి అయితే మాత్రం కంపల్సరీ ఒక పెద్ద గంప నిండా తీసుకొచ్చి పెట్టేసేవారు అనమాట ఇంట్లోనే. ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా ఏ ఫ్రూట్ లేకపోయినా అది ఉండేది, అవి వచ్చేసి మిక్సీలోని కొట్టేసి చేసేసేవారు. కంపల్సరీ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన తాగించేవారు అనమాట. సో పెద్ద పాప మాత్రం చాలా వైట్ కంటే మా ఫ్యామిలీలో చెప్పాలంటే తను ఫస్ట్ పుట్టిందండి. అంటే మిగతా వాళ్ళందరూ బ్లాక్గా ఉన్నారని కాదు, అండ్ నేను చెప్తున్నాను తనైతే కొద్దిగా వైట్గానే ఉంది. అఫ్ కోర్స్ నా చిన్న కూతురు చామంచే కలర్లోనే ఉంటుంది, కొంచెం రంగు తక్కువగా ఉంటుంది. అండ్ చిన్నది పొట్టలో ఉన్నప్పుడు అయితే మాత్రం నేను అసలు ఏ జ్యూస్ తాగలేదు, అంటే తాగాను
వేరే వేరే జ్యూసులు తాగాను. ఈ బొత్తాయి జ్యూస్ అనేది అస్సలు తాగలేదు అనమాట, నిజంగా చెప్తున్నాను అసలు తాగలేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా తాగలేదు. మరి ఎందుకు తాగలేదు అంటే మరి ఆ టైంలోనే మాకు కనబడలేదు, అంటే అది సీజన్ కాకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు. మరి ఎందుకు తాగలేదు, మేము ట్రై చేసాం బొత్తాయి జ్యూస్ తాగాలి అన్న విషయం మెయిన్ మర్చిపోయి ఉన్నాను. ఇంకొకటి ఏంటి, ఆ సీజన్ అవ్వకపోయి ఉండొచ్చు, నాకు తెలిసి సీజన్ లేదండి అందుకే నేను తాగలేదు. ఇంకొకటి ఆ టైంలో నాకు బొత్త జ్యూస్ వైపు వెళ్ళలేదు, అంటే ఇష్టంగా అది కొన్ని ఇష్టపడతాము కొన్ని అయి ఇష్టపడతాం కదా, సో అలా నేను తాగలేదు. అలాగని తనేమి బ్లాక్ ఏం పుట్టలేదు, పర్వాలేదు చామచే కలర్లో, అంటే అది నాకు అదొకటి మైండ్లో ఉండిపోయింది అనమాట. సో ఇది కూడా పొట్టలో ఉన్నప్పుడు నేను బాగా తాగుంటే బాగుంది కదని ఒక చక్కడ చిన్న డిసప్పాయింట్ ఎక్కడ ఉన్నది. పర్వాలేదండి, చెప్పాలంటే పెద్ద పాప కంటే చిన్న పాప చాలా అందంగా ముద్దుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అండ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలోనే రోజుకి ఒక ట్యాబ్లెట్ వేసుకోమని ఇస్తారు డాక్టర్ గారు. ట్యాబ్లెట్ వేసుకోండి, కానీ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక ఆరెంజ్ ఉంటుంది కదా కంపల్సరీ, మీకు అది సీజనల్ ఫుడ్, ఆ ఆరెంజ్ దొరికే సీజన్లో కానీ మీరు ప్రెగ్నెంట్ అయితే ఒక ఆరెంజ్ తింటే మీకు ఆ రోజంతా కడుపు దేవినట్టు ఉండదండి. అంటే వామిటింగ్ సెన్సేషన్ అటువంటివి ఏమీ ఉండవు అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్, బద్ధకం, చిరాకు ఇవన్నీ కామనే ఉంటాయి, దానివల్ల ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫోర్త్ మంత్ రాగానే అవన్నీ కవర్ అయిపోతాయి. సో ఆ విధంగా మీరు రోజుకి ఒక ఆరెంజ్ అనేది మీరు తీసుకుంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది కూడానా, ఎందుకంటే సిరిపాప కడుపులో ఉన్నప్పుడు ఆరెంజ్ అనేది నేను సర్చ్ చేసి చూశాను అనమాట. చూస్తే ఆరెంజ్ అనేది ఎక్కువ తీసుకుంటే మంచిది అనేసి నేను విన్నాను, తీసుకున్నాను, నాకు బాగా పనిచేసింది. అండ్ పాలు కంపల్సరీ తాగండి, కంపల్సరీ మిల్క్ అనేది తాగండి. అండ్ ఫోర్త్ మంత్ దాటిన తర్వాత మనకి కొన్ని మన గైనకాలజిస్ట్ ఉంటారు కదా, చాలా మంచి మంచి ప్రోటీన్ పౌడర్స్ అన్నీ ఇస్తూ ఉంటారనమాట, మనం అడగకపోయినా వాళ్ళు ఇస్తారు. సో అది కంపల్సరీ తాగండి, మిస్ చేయొద్దు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే తాగండి. మీకు సపోజ్ వామిటింగ్ అయిపోయింది అనుకోండి, పర్వాలేదు అవ్వనివ్వండి, మళ్ళీ తినండి, కొంచెం తింటూ ఉండండి. అండ్ మిల్క్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా తాగండి, అది మీ బోన్కి ఎంత బలం ఇస్తుందో మీ బిడ్డ బోన్కి కూడా అంతే బలం ఇస్తుంది. మనం తిన్న ఫుడ్లోని 90% బిడ్డకి వెళ్ళిపోయి 10% మాత్రమే మనం తింటామండి. సో మనం ఇద్దరికి సరిపడా ఫుడ్ మనం లోపలికి వెయ్యాలన్నమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకొని మీరు బాగా ఫుడ్ తినండి. అండ్ మీకు జంక్ ఫుడ్ అనేది తప్పించి ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మీకు ఏది నచ్చితే, అంటే తినకూడదు అనుకుని ఉంటే, మన పెద్దవాళ్ళు చెప్తారు కదా పప్పాయ తినకూడదు, ఇంకా ఏంటి చాలా తినకూడదు అంటారండి, నాకు తెలిసి పప్పాయ తినకూడదు అంటారు, పైనాపిల్ తినకూడదు అంటారు, సో ఇలాంటివన్నీ తినకూడదు అంటారు కదా. సో అది ఒకటి జంక్ ఫుడ్ తప్పించి మీకు ఇష్టమైనది ఏదైనా సరే కుమ్మేయండి అంతే. అంటే బాగా ఏది నచ్చితే అది తినేయండి, నచ్చలేనివన్నీ కూడా వదిలేసేయండి. కానీ బట్ మీరు ఏం తిన్నా సరే హెల్దీగా ఉన్న ఫుడ్ తీసుకోండి. కొన్ని మనకు నచ్చవు కానీ అది మనకు అవసరం, మన బాడీకి అవసరం, మన బిడ్డకు అవసరం. సో దాన్ని బట్టి కొన్ని తక్కువ మోతాదులో తీసుకోండి, నచ్చకపోయినా సరే కొంచెం తక్కువ మోతాదులో తీసుకోండి, అలా కూడా మీ బిడ్డ హెల్దీగా ఉంటుందండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ లేడీస్తో ఉన్న వాళ్ళకి, ఇది నిజంగా కంపల్సరీ పాయింట్ అనేది మీరు ఫాలో అయ్యి తీరాలి అంతే. ఎందుకంటే ఇది ఇలా చేయడం వల్ల మన మనసు చాలా బాగుంటుంది, మన బేబీ మనకు కావాల్సిన విధంగా పుడతాడనమాట. ఎలా అంటే మీరు రిలాక్స్గా ఉండేటప్పుడు, అంటే మంచి మ్యూజిక్ వినండి, డివోషనల్ మ్యూజిక్ వినండి, అండ్ మంచి మంచి స్లో మెలోడీ మ్యూజిక్ వినండి. అండ్ మీరు ఊరికే పడుకునేటప్పుడు కానీ లేదా రిలాక్స్గా ఉండేటప్పుడు కానీ మీ బేబీ తాలూకా మీ బేబీని ఊహించుకోండి, మీ మైండ్లో ఊహించుకోండి, ఇలా ఎవరిలా మీరు ఉండాలనుకుంటున్నారు ఆ బేబీ. ఇలా ఎలా అంటే తన కాళ్ళు చిన్న చిన్న బుజ్జి బుజ్జి కాళ్ళు, బుజ్జి బుజ్జి చేతులు, చిన్న చిన్న కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, కొంతమంది చిన్న కళ్ళు అంటే ఇష్టం, కొంచెం పెద్ద కళ్ళు, కొంతమంది పెద్ద కళ్ళు అంటే ఇష్టం కదా. సో పెద్ద పెద్ద కళ్ళు, బుజ్జి బుజ్జి లిప్స్, బుజ్జి క్యూట్ బుగ్గలు, ఇలా మంచి హెయిర్, ఇలాగా
ఉండేటట్టు ఊహించుకోండి. నేనైతే నా బేబీస్ ఇద్దరికి కూడా బాగా హెయిర్ ఉండాలని నిజంగా కోరుకున్నాను. అలాగే పెద్ద చాలా ఎక్కువ హెయిర్తో పుట్టారనమాట. సో హెయిర్ ఇంకా చిన్న పొడవ, నేనైతే ఇద్దరు పిల్లలు కూడా నా, ఎందుకంటే నా ఫింగర్స్ చూసారా ఎలా ఉంటాయో ఇలా ఉంటాయన్నమాట. సో నా పిల్లలిద్దరికీ కూడా మంచి పొడవుగా అందంగా మంచి అరచేతులు రావాలని నేను కోరుకున్నానండి. ఏదైనా మనలో లేనిదే కదా అడుగుతాము, కోరుకుంటాము. సో నా చేతులు పొట్టిగా బుజ్జిగా ఉంటాయి కానీ బట్ పొట్టిగా బండగా ఉంటాయన్నమాట. సో నా పిల్లలకి పొడవుగా అందంగా ఉండాలి తన ఫింగర్స్ అనేసి అది ఎక్కువగా నేను ఊహించుకున్నాను. సో అలా మీకు ఎలా కావాలనుకుంటున్నారో మీ మైండ్లో ఒక డిజైన్ చేసుకోండి. నిజంగా దేవుడు అదే మీకు ప్రింట్అవుట్ తీసి బయటకు పంపిస్తాడనమాట. సో ఇలా ఫన్నీగా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఇలాగా సరదాగా సంతోషంగా ఉండాలి. అందుకే మీరు అలా ఉండాలని నేను ఇంత ఫన్నీగా చెప్తున్నాను. బట్ మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత బాగుంటారు, మీ బేబీ అంత హెల్దీగా ఉంటుంది. బుజ్జి పొట్ట, బుజ్జి చేతులు, కాళ్ళు, అలా మీరు మీకు నచ్చిన విధంగా మీరు ఊహించుకోండి, మీ బేబీ అలాగే పుడతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం అండి, ప్లీజ్ ఏమి అనుకోవద్దు ఇలా చెప్తున్నానని. ఏంటి అంటే, మీరు మన ఇప్పుడు నార్మల్గా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఏంటంటే బాబు పాప ముందుగా జెండర్ అనేది రివీల్ చేసేస్తారు, బట్ మన ఇండియాలో అది లేదు కదా. సో మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోవద్దు, బాబు పుడతాడా పాప పుడతాడా అని అస్సలు టెన్షన్ పెట్టుకోవద్దు. ఎవరైనా సరే మనకి వాళ్ళు, మనకి ఈ రోజుల్లో మనకి పిల్లలు కలగడమే అదృష్టం అండి. నిజంగా అది నిజంగా మామూలు అదృష్టం కాదు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకుంటే, ఇప్పుడున్న ఆరోగ్యరీత్యా చూసుకుంటే, పిల్లలు అమ్మాయిలు ఆరోగ్యరీత్యా చూసుకుంటే, అందుకనే బాబా పాప అనేది అస్సలు మీరు ఆలోచించొద్దు. ఎవరికైనా క్యూరియాసిటీ అనేది కంపల్సరీ ఉంటుంది, అఫ్కోర్స్ నాకు కూడా ఉంది. బట్ మీరు మీ బేబీ అంతే, నా పొట్టలో బేబీ ఉంది, ఆ బేబీని నేను హెల్దీగా పెంచుకోవాలి, చూసుకోవాలి, నా పొట్టలోంచి బేబీ హెల్దీగా పుట్టాలి, ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా సరే, ఆ లేదు బాబే పుట్టాలి, ఆ లేదు పాపే పుట్టాలి అని ఎవరు ఏమన్నా సరే, అవన్నీ మీరు నవ్వేసి, ఇలా నవ్వేసి ఊరుకోండి అంతే. ఇంకా అంతకు మించి ఏమి ఆలోచించండి, మీ బేబీ గురించి మాత్రమే ఆలోచించండి. సో అది ఫ్రెండ్స్, వీడియో లెంత్ మరీ ఎక్కువ అయిపోతుందని నేను చెప్పటం లేదు, చాలా చాలా ఉన్నాయండి. ఇంకా నేను మీతో చాలా షేర్ చేసుకోవాలని ఉంది. సో నేను, నాకు బాగా అనిపించిన విషయాలు, నేను బాగా ఎక్కువగా నేను జాగ్రత్తలు తీసుకున్న విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.